కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మార్చి ఏప్రిల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవగా మే చివరి వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఇండియాలో కొత్తగా 39796 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,85,89,229కి చేరింది. ఇందులో 2,97,430 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 4,82,71 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 723 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,02,728కి చేరింది. ఇండియాలో ఇప్పటివరకు 35,28,92,46 మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది.